అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? చంద్రబాబు భువనేశ్వరి పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? కొడాలి నాని వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సడన్ చేంజ్ కనిపించింది. చంద్రబాబు కన్నీరు పెట్టడం చూసిన పలువురు స్పందిస్తున్నారు. తన భార్య పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదనతో కన్నీరు పెట్టడం పైన నందమూరి కుటుంబంతో పాటుగా పలువురు ప్రముఖులు ఆ వ్యవహారాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. పలువురు చంద్రబాబుకు సంఘీభావం కూడా ప్రకటించారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాని నందమూరి కుటుంబం సైతం బయటకొచ్చింది. తమ ఇంటి ఆడబడుచు గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహించింది. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది. నందమూరి వంశం మరో రూపం చూస్తారంటూ ఆ కుటుంబం గట్టిగా హెచ్చరించింది. ఇక ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ నేరుగా మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి పేర్లు చెప్పి మరీ హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ అభిమానుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ పైన ఒత్తిడి పెరిగింది. నందమూరి కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఎన్టీఆర్ కుమార్తెను అవమానించేలా మాట్లాడి చంద్రబాబు కన్నీరు పెడితే తారక్ స్పందించరా అంటూ నిలదీశారు. ఎందుకీ మౌనమంటూ నిలదీశారు. అయితే ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లిన తారక్ వీడియో సందేశం ఇచ్చారు. అందులో జూనియర్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. మొత్తం తన సందేశంలో ఎక్కడా చంద్రబాబు భువనేశ్వరి పేరు ప్రస్తావించలేదు, టీడీపీ వైసీపీ పేర్లు తీసుకురాలేదు, జరిగిన ఘటన మాత్రం తప్పని చెప్పారు. తాను ఆ కుటుంబ సభ్యుడిగా కాదని, ఒక బిడ్డగా, భర్తగా, తండ్రిగా, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానంటూ చెప్పారు. వైసీపీలో తమను దూషించారని నందమూరి కుటుంబ సభ్యులు ప్రస్తావిస్తున్న మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది టీడీపీ శ్రేణులకు రుచించడం లేదు. దీంతో పలువురు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు, వీడియోల ద్వారా జూనియర్ను నిలదీస్తున్నారు. వల్లభనేని వంశీ కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా జూనియర్ ఎన్టీఆర్కు గుర్తింపు ఉంది. భువనేశ్వరిపై మొదటగా అభ్యంతర వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీనే. తన మేనత్త భువనేశ్వరిపై దూషణలకు పాల్పడినా, అలాగే చంద్రబాబు కన్నీటిపై మాట మాత్రం కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించకపోవటం సహజంగానే టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. వల్లభనేని వంశీ కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా జూనియర్ ఎన్టీఆర్కు గుర్తింపు ఉంది. అసలు ఎన్టీఆర్ స్పందించిన వీడియోను టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా షేర్ చేయలేదు. నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశంపై తీవ్రంగా స్పందించినా జూనియర్ ఆచితూచి అడుగులు వేయడం వెనుక ఆలోచన ఏంటనే దానిపై చర్చ మొదలైంది. అటువైపు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా వైసీపీ నేతలంటూ మాట్లాడారు. చేతులు ముడుచుకుని కూర్చోలేదంటూ హెచ్చరించారు. చంద్రబాబును చూసి ఇంతకాలం ఆగామని, ఇక ఎవరూ ఆపలేరంటూనే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ మంత్రులేమో నేతలు తాము అసలు ఎక్కడా భువనేశ్వరి పేరే ప్రస్తావించలేదని చెబుతున్నారు. వారి మాటలు జూనియర్ నమ్మకపోయినా తనతో చంద్రబాబు వ్యవహరించిన తీరు, అదేవిధంగా బాలయ్య, లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జూనియర్ ఆవేదన చెందినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో తారక్కు మద్దతుగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. కానీ జూనియర్ గత అనుభవాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆచితూచి వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తారక్తో పాటుగా కళ్యాణ్ రామ్ సైతం ఇద్దరూ ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారంటూ మరో ప్రచారం సాగుతోంది. తాము తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తామని చెప్పారని చెబుతున్నారు. అయితే అసలు చంద్రబాబు ట్రాప్లో జూనియర్ పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఆయన అందరికీ మంచి చెప్పే విధంగా వ్యవహరించారనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూనియర్ను టీడీపీ అభిమానులు టార్గెట్ చేయడంపై తారక్ అభిమానులు అసహనంతో కనిపిస్తున్నారు. తారక్ విదేశీ యాత్ర ముగించుకుని వచ్చిన తరువాత ఆయన వేసే అడుగులతో ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.